వెల్కమ్ టు వైఫై టీవీ. ప్రతిరోజు ఓ చిన్న పరిష్కారం. 30వ తారీఖు మార్చి నెల 2019 శనివారం పాల్గొన మాస కృష్ణపక్ష దశమి ఉత్తరాషాఢ నక్షత్రం. జీవితంలో అనవసరమైనటువంటి విరోధాలు, శత్రుత్వాలు, ఈతి బాధలు తత్ఫలితంగా మన యొక్క దైనందిన జీవితంలో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో వృద్ధిని నోచుకోకపోవటం, ధన సంబంధమైనటువంటి విషయాల్లో మనం చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కొంతమంది అసూయాపరుల చేత వాళ్ళు శత్రువులుగా మారి మనకు సంబంధించినటువంటి ఉపాధిను, మనకు సంబంధించినటువంటి ఆదాయాన్ని ప్రతిబంధకంగా మారేటువంటి అవకాశం ఉండే నేపథ్యం. ఇటువంటి ఇబ్బందితో బాధపడే వారికి అతి సులభమైనటువంటి మార్గాన్ని, ఓ పరిష్కారాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. మీ గ్రామంలో లేదా పట్టణంలో మీరు ఉంటూ ఉన్నటువంటి చుట్టుపక్కల గనక వానరములు, కోతులు గనక మీకు కనిపించినట్లయితే, ఈ శనివారం పూట విశేషంగా ఉదయకాలాన్నే కదలీ ఫలాలు అరటి పండ్లను గనక వాటికి నివేదనగా ఇచ్చిన, అరటి పండ్లను గనక కోతులకు నివేదించిన, జీవితంలో శత్రుత్వం పోవటమే కాదు ధన సంబంధమైనటువంటి విషయాల్లో, సులభ ప్రయత్నాల్లో ధన సంబంధమైనటువంటి విషయాల్లో విజయం చేకూరేటువంటి అవకాశం ఉంది. తంత్రశాస్త్రంలో వీటి గురించి విశేషంగా చెప్పబడి ఉంది. దాన్ని మరో సందర్భంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే కోతులకి ఆహారంగా గనక మనం అరటి పళ్ళని నివేదించిన, అవి సాక్షాత్తు హనుమ స్వరూపాలు కాబట్టి ధన సంబంధమైన విషయాల్లో లేదా శత్రుబాధ సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్న ఇబ్బందులను తొలగించి మన యొక్క గమ్యాన్ని సుగమం చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈరోజు ఆంజనేయ స్వామివారికి గనక వడమాలను నివేదించి, స్వామివారికి వడమాలను సమర్పించి మనకున్నటువంటి కష్టాన్ని చెప్పుకొని, స్వామివారి చెంత నుండి గంగ సింధూరాన్ని తీసుకువచ్చి ఓం హనుమతే నమః అన్నటువంటి మంత్రం చేత స్వామివారి యొక్క గంగ సింధూరాన్ని చక్కగా నుదుటి భాగంలో ధరించి మన సామాజికమైనటువంటి విషయాల పట్లను, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల పట్లను కార్యార్థులమై బయటకు వెళ్ళినట్లయితే అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని తప్పకుండా మనం పొందుతాం. ఈనాడు వానరాలు అంటే ఆంజనేయ స్వామి ప్రతిరూపాలైనటువంటి కోతులకి అరటి పనులను నివేదించిన, హనుమంతుడి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారికి వడమాలను నివేదించిన, స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణం నుండి తీసుకొచ్చినటువంటి గంగ సింధూరాన్ని నుదుట ధరించిన, విశేషవంతమైనటువంటి శత్రుబాధలు తొలగిపోవటమే కాకుండా ఇతరులు మిమ్మల్ని చూసి అనవసరంగా అసూయపడేటువంటి తత్వం ఏదైతే ఉందో, స్వామివారి ఆలయం నుండి తీసుకొచ్చినటువంటి గంగ సింధూరాన్ని చూసినటువంటి వెంటనే వారి మనసులో మీ పట్ల ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి భావనలు తప్పకుండా నశించిపోతాయి. కావాలంటే ఒకసారి మీరు ప్రయత్నించి చూడండి. Please subscribe. Hi, this is Noorin Sharif. Like, share and subscribe to Wi-Fi TV. Hi, this is Priya Warrior. Do subscribe to Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Please subscribe to Wi-Fi TV.